గురించి ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశించాను, ప్రేరేపించబడ్డాను. సిద్ధపడాలి అనే విషయాన్ని మాత్రమే నేను మీ దృష్టికి తీసుకొని రావాలని ఆలోచించాను. సిద్ధపడాలి అంటే ఏ ఏ విషయాల్లో సిద్ధపడాలో, ముందు దేవుడు ఏ విషయాల్లో సిద్ధపడాలని మనల్ని ఆశిస్తున్నాడో, ఆయన చిత్తం ఏందో ముందు మనం తెలుసుకోవాలి. అవునా? ఇప్పుడు లోకంలో నుంచి నన్ను రక్షణలోకి నడిపించాడు, లోకంలో నుంచి నన్ను ఆకర్షించాడు, చర్చికి ఆకర్షించాడు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత అసలు యేసు ప్రభు నా గురించి ఏం ఆశిస్తున్నాడు అనే ప్రశ్న నాకు వచ్చింది. అది వేసుకోవాలి. అసలు యేసు ప్రభు నా నుంచి ఏం కోరుతున్నాడు అనే ప్రశ్న ప్రతి విశ్వాసికి రావాలి. యేసు ప్రభు దగ్గరికి పోయి మనమేం కోరుకోవాలి అని ఆలోచించడం కాదు. యేసు ప్రభు దగ్గరికి పోయి నువ్వు కోరేదేదో కోరతావు, ఓకే, కాదని నేను అనను. నీ బాధల్ని బట్టి, నీ అప్పుల్ని బట్టి, నీ సమస్యల్ని బట్టి, నీకున్న ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి నువ్వు ఖచ్చితంగా ఆయన ముందుకెళ్ళినప్పుడు నువ్వేదో కోరేది కోరుకుంటావు, దేవుని అడుగుతావు. అయితే నేను అంటుంది ఏంటంటే, నువ్వు కోరేది కోరుకో, కాదని నేను అన్నాను, కానీ ఇంతకు ఆయన ఏం కోరుతున్నాడో, ఆయనేం ఆశిస్తున్నాడో, నీ విషయంలో ఆయన చిత్తం ఏంటో నువ్వు నేను మనం తెలుసుకొని ఉండాలి. ఆ ప్రశ్న అనేది మనకి పుట్టాలి. నేను ఆయన ముందుకు పోయినప్పుడు అసలు ఇంతకీ నా నుంచి ఏం కోరుతున్నాడన్న ప్రశ్న నేను నేర్చుకున్నప్పుడు, ఆయన నా నుంచి మారు మనసు ఆశిస్తున్నాడు, నేను ప్రాచీన జీవితాన్ని, ప్రాచీన విశ్వాసాన్ని విసర్జించి ప్రభువు నాకు చూపించినటువంటి ఆ నవీన విశ్వాసంలోనికి, నవీన జీవితంలోనికి నేను రావాలి. నేను గతకాలం వెంబడించిన వాటన్నిటికీ నా వీపును చూపి ప్రభు తట్టు నేను తిరగాలి, మారు మనసు పొందాలి అని ఆయన కోరుతున్నాడన్న సంగతి నాకు అర్థమైంది. అర్థమైంది కనుక నేను వెంటనే సిద్ధపడ్డాను.